హాయ్ అండి, వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్. మేము కేరళ టూర్లో ఉన్నాం కదా, కొచ్చిన్ నుండి మున్నార్కు వెళ్తూ ఉన్నామని చెప్పాను. ఆ మున్నార్కి వెళ్ళాక ఒక ప్లేస్కి తీసుకెళ్లారు మా డ్రైవరు. అక్కడి నుండి జీప్లో మేము ఒక ట్రిప్ లాగా వెళ్ళాలన్నమాట. అది 4 అవర్స్ టైం పడుతుంది, 2 to 6 వరకు. అయితే 6కి ఎందుకు అంటే సన్సెట్ పాయింట్ కూడా ఉంటుంది ఇందులో, చాలా బాగుంటుంది. మా విహారయాత్ర మొదలైండేది ఇక్కడ నుండే అని చెప్పుకోవచ్చు. ఇది అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. పూర్వకాలంలో అంటే ఒక 70s 80s ఆ టైంలో, ముఖ్యంగా చెప్పాలంటే 80s అనుకోవచ్చు, ఈ ఫిలిమ్స్ అన్నీ కూడా కొన్ని ఫిలిమ్స్ వాటర్ ఫాల్స్ స్నానాలు చేయటం లాంటివి కూడా ఇక్కడ తీశారేమో అనిపించింది. ఇది అంజీర్ చెట్టు, అంజీరప్పళ్ళు ఎంత బాగున్నాయో చూడ్డానికి. చెట్టు కూడా కింద వచ్చాయి, అలాగే పైన కూడా పళ్ళు వచ్చాయండి. పైన ఏమో తక్కువగా ఉన్నాయి, కిందేమో చాలా ఎక్కువగా ఉన్నాయి. యాపిల్ సైజులో, ఇంకొక ప్లేస్లో అయితే యాపిల్ సైజులో అంజీరప్పళ్ళు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఒక ప్లేసే కాదు, వెళ్తూ ఉంటే ప్రతి ప్రదేశము చాలా సుందరంగా ఆహ్లాదకరంగా మనసుకు ఎంతో హాయిగా ఉండింది. చిన్న ఏమంటారు నీటి పాయలు వెళ్తూ ఉన్నాయి, అక్కడి నుండి కిందికి వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అందరూ దిగేసి కాళ్ళు కడుక్కొని అలా చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఎన్ని ఫోటోలు ఫోజులు ఎన్నైనా తీసుకోవచ్చు, అంత బాగుంటుంది. అసలు పొల్యూషన్ లేకుండా లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్కు రావాలని అనిపిస్తుంది. మా అమ్మాయి అయితే నీళ్ళల్లో కాళ్ళు పెట్టేసి చూస్తూ ఉంది, చిన్న ఫిషెస్ కోసం ఎదురు చూస్తూ ఉందన్నమాట. అవి వచ్చి ఇలా ఇలా కొరుకుతాయేమో అనేసి, ఎందుకంటే అక్కడ ఫిష్ మసాజ్ అని ఒకటి పెట్టారనమాట ఆ ప్లేస్లోనే. అంటే చిన్న చిన్న చేపలతో కరిపిస్తూ ఉంటారనమాట, అది మసాజ్ లాగా. అక్కడ కూడా చిన్న చిన్న చేపలు తిరుగుతూ ఉన్నాయి, అది ట్రై చేస్తూ ఉంది మా అమ్మాయి. ఒక్క చేప అయితే వచ్చిందమ్మా అని చెప్పింది. మేమైతే చిన్నప్పుడు ఇలా మా ఊర్లో నది ఉండేది, ఆ నదిలో కాళ్ళు పెడితే అలా చేపలు వచ్చేవి. ఎవరికైతే ఈ పుళ్ళు లాంటివి ఉంటాయో కాళ్ళకి కాస్త ఎక్కువగా అవి కొరికేసి వెళ్ళిపోయేవి. చిన్న చిన్న ఫిషెస్ కనిపిస్తున్నాయి చూడండి, చాలా బాగుండింది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. మా ట్రిప్ అయితే మొదటి రోజు ఇలా సాగుతూ ఉంది. ఇంకా ఇలా ఉందన్నమాట చుట్టూ ప్రదేశము. వాటర్ ఫాల్స్ కూడా మనం దగ్గర వరకు వెళ్ళొచ్చు, ఆ మధ్యలో కూడా మనము వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ నుండి లోపలికి దిగాలి, మనం స్టెప్స్ ఉన్నాయి. సుమారుగా డీప్ వరకు వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ పడే ప్లేస్ వస్తుంది. తర్వాత ఇక్కడ వైపు చూస్తూనే నాకు ఈ లోటస్ పాండ్ కనిపించింది. భలే ఉన్నాయి పూలు, అయితే లోటస్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి. అలా పింక్ కాదు, వైలెట్ కాదు, ఆ కలర్లో ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ అయితే మనము ఎప్పుడూ చూడనంత పెద్దగా, ఎప్పుడూ చూడనన్ని కలర్స్లో అంత మంచి మంచి ఫ్లవర్స్. ఎక్కువగా నేను చెప్పేది ఏమంటే ఈ మున్నార్లో వైలెట్ కలర్ పువ్వులు చాలా ఉన్నాయి, రకరకాల వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక ప్లేస్లో అయితే ఒక మన 2 అరచేతులంత గులాబీ పువ్వు చూశాను యెల్లో కలర్లో. ఇంకా మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము, చాలా బాగుండింది. అయితే ఆ మధ్య ప్లేస్ వరకు కూడా వెళ్ళొచ్చు, వాటర్ ఫాల్స్ పడుతూ ఉండే ప్లేస్లో కూడా చూడండి, సూపర్గా ఉండింది. మొదటి రోజు అయితే మాకు ఓన్లీ సైట్ సీయింగ్ చూడ్డానికే సరిపోయిందనమాట. ఇలా సైట్ సీయింగ్కి ఒక 4000 తీసుకున్నారు ఒక జీప్లో వెళ్ళటానికి, అంటే పర్సనల్గా 4 మెంబర్స్ వెళ్ళటానికి 4000. అంటే ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చేమో. ఆ తర్వాత ఇంకా సన్సెట్ పాయింట్కి తీసుకెళ్తూ ఉన్నారు. ఆ వెళ్ళే ప్రదేశంలోనే చిన్న విలేజ్ లాగా కూడా ఉండింది, మనకు కనిపిస్తుంది కానీ డీప్ విలేజ్లోకి వెళ్ళలేదు. ఆ ప్లేస్లో కూడా చాలా బాగుండింది, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు సన్సెట్ అయ్యేదాకా. 6 o'clock వరకు మీకు సన్సెట్ అవుతుంది అని చెప్పారు. మనం బాగా చూడొచ్చు అక్కడైతే. మిర్చి బజ్జీలు, బనానా స్వీట్ బజ్జీలు, అంటే బనానా
ఫ్రూట్తో బజ్జీలు చేసి ఇస్తారు. ఆ తర్వాత రకరకాల ఈ అడవిలో దొరికే ఫ్రూట్స్ ఇలాంటివి కూడా అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా మేము ఒక ఫోటో ఫోజ్ అన్నమాట, ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఆ మధ్యలో వెళ్ళడానికి ఇది కూడా చాలా బాగుంటుంది. మనకు హరిద్వార్ వెళ్తే, ఋషికేశ్ వెళ్తే లక్ష్మణ్ జూలా, రామన్ జూలా ఉంటుంది కదా, రామ్ జూలా లాగా, ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు ఎగురుతూ ఉన్నారు. ఆ జూలా కూడా ఇలా కొంచెం కదులుతుంది. ఆ తర్వాత ఇది ఒక డ్యాము, ఇక్కడే చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ జరిగిందట, అంటే అక్కడి నుండి బోట్లో వెళ్ళొచ్చు. అది కూడా చాలా డీప్ దిగాలి, భలే ఉండింది ఈ స్పాట్ అయితే. అక్కడ కొబ్బరి నీళ్ళు తాగాము, కుల్ఫీ కుండలో కుల్ఫీ తిన్నాము. అసలు ఈ ప్రదేశంలో అంటే ఈ మున్నారు ఈ ప్లేసెస్ అన్నీ డిసెంబర్లో వస్తే వాన లేకుండా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఫుడ్ కూడా చాలా బాగుండింది, ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఒక తోటలాగా ఉంటుంది కదా, ఫ్రెష్గా మనకు దొరుకుతుంది ఫుడ్. ముందు అయితే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఉప్పుడు బియ్యమే దొరికేదన్నమాట బాయిల్డ్ రైస్. ఇక్కడ పొన్నీ రైస్ అంటే ఇప్పుడు మనకు సోనా మసూరి ఇలాంటి బియ్యం మనకు రైస్ దొరుకుతుంది సౌత్ ఇండియన్స్కి. ఆ తర్వాత నార్త్ ఇండియన్ స్టాల్స్ కూడా, ఫుడ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి, మంచి రోటీ కర్రీస్ కూడా దొరుకుతాయి. ఇది సన్సెట్ పాయింట్. రెడీగా ఉన్నారు కెమెరాస్ పట్టుకొని, సెల్ పట్టుకొని తీసుకోవడానికి. చూడండి సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో, ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇలా చాలా పాయింట్సే ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత మేము ఈ సైట్ సీయింగ్ అయిపోయాక మున్నార్లోనే రిసార్ట్ బుక్ చేస్తారు పిల్లలు, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇది మేము తీసుకున్న రిసార్ట్. రిసార్ట్ టూర్ ఒకసారి చేస్తాను, చాలా బాగుండింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి అర్లీ మార్నింగ్ మేము 7:30 వెళ్ళిపోవాలి ఇంకొక ప్లేస్కి. అయితే అక్కడ ఈ రిసార్ట్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారన్నమాట. కాఫీ అయితే మార్నింగ్ లేచి అక్కడ కెటిల్ హాట్ వాటరు, మిల్క్ పౌడరు, కాఫీ పౌడర్ అన్నీ ఉంటాయి, అది తాగేస్తాను. తాగుకుంటూ ఇలా వీడియోలో ఉన్నాను. చెప్పాను కదా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ చాలా ఉంటాయని. నేనైతే కోద్దామని, మా పిల్లలైతే వద్దమ్మా ఫ్లవర్స్ కొయ్యొద్దు అని చెప్తారు. నాకైతే చాలా సరదా అన్నమాట, తట్టుకోలేకపోయాను. ఒక వైలెట్ కలర్ ఫ్లవరు, పింక్ కలర్ ఫ్లవరు రెండు కోసాను ఈ ట్రిప్లో. నాకైతే అదొక సరదా అనిపించింది. చూసారు కదా, ఇంకా రిసార్ట్ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఉంటాను మరి, బాయ్.